జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన వాడవాడల జగన్కు జేజేలు భద్రత నడుమ టమోటా అమ్మకాలు లక్షల ఆదాయంతో ఇంటికి చేరుకుంటున్న టమోటా రైతులు అంగన్వాడీలకు మద్దతు ప్రకటించిన టీడీపీ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డు కొత్త ప్లాట్లలో రామగుండం సిపి రేమ రాజేశ్వరి ఆదేశాల మేరకు గురువారం వేకువజామున సీఐ కృష్ణారెడ్డి నేతృత్వ లక్షెట్టిపేట పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కాలనీలో ఉన్న ఇళ్లలో క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 20 బైక్లు, 3 ఆటోలు, 1 టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరాలను అదుపు చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత మంచి ప్రవర్తనతో మెలగాలని, చెడు వ్యసనాలకు బానిస కాకూడదన్నారు. మనం పనికి పోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. మనం కాలేజీకి పంపిస్తా అనుకుంటున్నాం, స్కూల్కి పంపిస్తా అనుకుంటాం, మన పిల్లగాడు బాగానే చదువుకున్నాడు అని అనుకుంటాం. మనం పొద్దంతా కూలి పనికా లేకపోతే ఇంకో పనికి పోయొచ్చిన తర్వాత సాయంత్రం మనం అలసిపోయి వస్తాం. మనం మన ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు తిన్నారు పండుకున్నారు అనేది చూస్తాం, కానీ పొద్దున్న లేస్తే వాళ్ళు ఎట్లాంటి పనులలో ఎంగేజ్ అయి ఉంటున్నారు అనేది మనకు ఎవరికి కూడా తెలియదు. చాలామంది ఈ రోజులలో పిల్లలు ఏం చేస్తున్నారు, నా అమ్మ నాన్న పనికి పోయిన తర్వాత వాడు కాలేజీకి పోరా అంటే కాలేజీకి పోకుండా దోస్తులతో కలిసి పోయి బయటికి పోయి గాంజాయి తాగడం, సిగరెట్లు తాగడం ఫస్ట్ అలవాట్లు అనేవి చాలా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఏది కూడా ఒకటేసారి పెద్దగా స్టార్ట్ కాదు. ఫస్ట్ పోతారు, ఎవడో తాగే దోస్తానతో కలిసిపోతారు. అందులో ముగ్గురు నలుగురు కలిస్తూ ఉంటుంటే వీడు ఒక్కడే తాక్కుండా ఉంటాడు మన పిల్లగాడు. తర్వాత వాడినారే నువ్వు ఒక్కడే తాక్కుండా ఉంటానో, మేమంతా ఇదారా, మేమంతా చెడిపోయిన వాళ్ళమా అని చెప్పి కూడా వాడిని అందరూ ఫోర్స్ఫుల్గా వాడిని తాపీయడం చేస్తూ ఉంటారు. ఏ చెడు అలవాటైనా కానీ ముందు మనకి చేయకపోయినా కానీ మన పిల్లవాళ్ళని తోటి స్నేహితులు లేకపోతే వాడో వీడో ఖరాబ్ చేసి చేస్తూ ఉంటారు. కాబట్టి మనం మెయిన్గా ఆలోచించాల్సింది మనం ఏం చేసినా మన పిల్లల గురించే. మనం కష్టపడినా మనం ఏం చేసినా కానీ మనం పిల్లలు మంచిగా ఉండాలనే చేస్తాం. ఇప్పుడు మేము ఉద్యోగం చేసినా మా పిల్లల గురించి అవునా? కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే మీ పని ఒత్తిడిలోనో లేకపోతే పనికి పోయి అలసి రావడం వలన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఎవరు కూడా చూడట్లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను తప్పుగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్ని రెచ్చగొట్టి చేస్తున్న ప్రచారం వ్యతిరేకిస్తూ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అనేవాళ్ళు కొంతమంది మూర్ఖులు, అదేవిధంగా అత్యాచారాలు చేసేవాళ్ళు, దొంగలు, దొంగతనాలు ఇవన్నీ చేసే వాలంటీర్లు, వాళ్ళ ప్లాకార్డ్స్ ఇవ్వండి అన్నీ ఉన్నాయి. ఎర్రసందనం దొంగలు, అదేవిధంగా ఒక మహిళపై అత్యాచారం చేసిన వాలంటీర్లు కానీ ఇలాంటి వాళ్ళంతా వాళ్ళందరినీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి వాలంటీర్లు నిజంగానే జిల్లాలో 12,440 మంది ఉన్నారు. మన ఆంధ్ర వలస నియోజకవర్గంలో 1,333 మంది ఉంటే ఓన్లీ 6-10 మంది అయిన వాలంటీర్ రోడ్డు ఎక్కుతారు. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఉద్దేశించి ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి, స్పీకర్కి నేను తెలియజేస్తున్నాను. మీరు కాదు కదా అదేవిధంగా స్పీకర్ కొడుకుతున్నా, నాకు చెప్తున్నా నీకు అంత సీన్ లేదు, నువ్వు ఉన్న చోట నిల్చోలేవు, అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ కాదు, నీ బాబు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు లేదు. మీరంతా తగ్గుంటే అంత మంచిది. తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు చేసిన అన్ని విధాలుగా మంచిగా చేస్తారు. మహిళల్ని ఇందులో కాలుతున్నారు. మహిళలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా అనలేదు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు మీరు ఏదైతే 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అది బయట పెట్టారని మీరు ఈ విధంగా ప్రజలందరినీ తప్పుడుతో చూపించి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు 216 జాతీయ రహదారిపై
పోలీస్ రెవెన్యూ శాఖల అధికారుల సంయుక్త తనిఖీలో భాగంగా 250 క్వింటాలు పీడీఎస్ రైస్ తో వెళ్తున్న లారీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొగల్తూరు పోలీసులు కృష్ణా జిల్లా పామర నుండి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోర్టుకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు లారీ యజమానులపై కేసులు నమోదు చేశారు. మొగల్తూరు ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు మొగల్తూరు సివిల్ సప్లైస్ డీటీ అయినటువంటి డీటీ గారు, అలాగే మొగల్తూరు ఎస్ఐ గారు ఈ రోజున మొగల్తూరులో NH 216 మీద వెహికల్ కండక్ట్ చేయటం, ఆ వెహికల్ చెక్ కండక్ట్ చేయటం, వెహికల్ చెక్లో భాగంగా మచిలీపట్నం వైపు నుండి టువర్డ్స్ ఇలా నర్సాపురం వైపు వస్తున్నటువంటి AP 04X 4207 నెంబర్ గల లారీని ఆపడం జరిగింది. ఆ లారీలో 520 బ్యాగులు రేషన్ బియ్యం ఏదైతే ఉందో రేషన్ బియ్యం దాని ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నట్టుగా వారు గుర్తించడం జరిగింది. ఈ ఎక్కడికి వెళుతుంది ఏంటని వెరిఫై చేసిన క్రమంలో ఈ రేషన్ బియ్యం పామర నుంచి బయలుదేరి కాకినాడ SMR కి వెళుతున్నట్టుగా వాళ్ళ దగ్గర కన్సైన్మెంట్ లెటర్ ఉంది. ఆ లెటర్ పరిశీలన చేస్తే అది ఎవరైతే ఈ రైస్ ఓనర్ ఉన్నారో కొత్త రమేష్ బాబు గారు, ఈయన ఆయన దాన్ని లోడ్ చేసి SMR కన్సైన్స్ అని చెప్పేసి కాకినాడకి దాన్ని పంపించడం జరిగింది. దీనికి లారీ డ్రైవర్గా ఫస్ట్ ప్లేట్ కృష్ణ అని ఆయన లారీ డ్రైవర్గా ఉన్నారు. దీనికి మధ్యలో ఈ సరుకు పామర్ నుంచి బయలుదేరిన తర్వాత కాకినాడ వెళ్ళి ఒక అక్కడికి వెళ్ళి ఒక బ్రోకర్ వెలిగెల్ల శ్రీనివాస్ అని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పేమెంట్ చేయించి ఎక్కడ డౌన్లోడ్ చేయలేదని చెప్తారని చెప్పేసి ప్రస్తుతానికి ప్రాథమికంగా ఇలా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికి సరుకు వెళ్తుంది ఏంటనేది కూడా అసెప్టెన్ చేసి వారి మీద కూడా కేసులు నమోదు చేస్తాం. ప్రస్తుతానికి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి ఈ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఈ డీటీ గారు ఆ వాహనాన్ని అదేవిధంగా ఈ రేషన్ బియ్యాన్ని తీసుకున్నట్టు జరిగింది. మిగిలిన ప్రొసీజర్ ప్రకారం ఇంకా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాం. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష క్యాంప్ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం MPDO రజనీకాంత్ అన్నారు. వారం రోజులు వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాలను కలిసి అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించి 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉచితంగా జగనన్న సురక్ష క్యాంపులో అందిస్తున్నారని MPDO వివరించారు. విద్య, వైద్యం, రేషన్, ఇళ్లు ప్రతి ఒక్కరికి కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయమని MPDO తెలిపారు. వెంకటరెడ్డిపాలెం సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో MRO శివరామ సుబ్బయ్య, MEO శైలజ, వెలుగు ఉపాధి హామీ అధికారులు పాల్గొని 350 మంది లబ్ధిదారులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ 3 సంవత్సరాలలో ఈ సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటి వద్దకే చేరేటట్టుగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి వచ్చేటట్టు చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ ఇప్పుడు జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని మనకి మన 24వ తేదీ ప్రారంభించారు. అయితే మన మండలంలో 28వ తేదీ నుండి మన వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు, మండల లెవెల్ అధికారులు అందరూ కలిసి కూడా ఈ ప్రోగ్రాం సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి మనకి ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా ఇప్పటికీ మనకి 11 రకాల సంక్షేమ పథకాలు వాటిల్లో ఏ సర్టిఫికేట్లు, వాటి ధృవీకరణ పత్రాలు ఏది కావాలన్నా కూడా మనకి సర్టిఫికేట్లు కావాల్సి వస్తాయి. ఈ సర్టిఫికేట్కి సంబంధించి కూడా మీకు ఎవరికన్నా కానీ ఇంకా రావాల్సి ఉండి వాటికి ఈ పథకాలలో ఇంకా కూడా మనకి ఏమన్నా కానీ మిస్ అయి ఉంటే వాటిని ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో ఈ 7 డేస్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఉచితంగా మన లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇచ్చే పథకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు.
పెండింగ్ లో ఉన్న రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టులు పంట కాలువలు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీటి సాధనకై 2023 జూలై 10 నుండి ఆగస్టు 5 వరకు ప్రాజెక్టుల పరిశీలన ప్రచార జాతాలు ఆగస్టు 6న ప్రాజెక్టుల మహాసభ జయప్రదం చేయండి. కరపత్రాలు విడుదలలో గాలిచంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 67.4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం 1,51,84,000 జనాభా 90 లక్షల సాగు యోగ్యమైన భూమి కలిగిన రాయలసీమలో తగినంత వర్షపాతం నమోదు కాక పంటలు ఎండిపోయి కరువు వాతాన పడటం ఒకవేళ అదును దాటి అరాకొరగా సాగు చేసిన పంటలను అకాల వర్షాలు పొట్టన పెట్టుకుంటున్నాయి. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి గుక్కెడు మంచినీటి కోసం 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. గత 10 సంవత్సరాల కాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 8 లక్షల ఎకరాలు దాటడం లేదంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. సీమ నీటి కష్టాలు పోవాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలని చేపట్టిన వీరోచిత పోరాటాల ఫలితంగా నిర్మిస్తున్న గాలేరు నగరి హంద్రీనివ తెలుగుగంగ కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి ప్రాజెక్టులో పాలకుల నిర్లక్ష్యానికి గురై పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అంచనా వ్యయం అమాంతం పెరిగిపోవటమే కాకుండా ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుంది. రాయలసీమలో పెండింగ్లో ఉన్న గాలేరు నగరి తెలుగుగంగ రాజోలి హంద్రీనివ వెలిగొండ ప్రాజెక్టులో పంట కాలువల పూర్తికి నిధులు నికర జలాలు కేటాయించి ప్రతి గ్రామానికి తాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించి కరువు వలసలు ఆత్మహత్యల నుండి శాశ్వత విముక్తి చేయాలని సిపిఐ దశలవారీ పోరాటాలను జయప్రదం చేయాలని బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన కరపత్రాలు విడుదలలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పూర్తి కోసము తగినన్ని నిధులు కేటాయించాలని బచావత్తు ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి కేటాయించబడినటువంటి నీటిలో రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నీటి వాటాలో రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తూ అట్లే ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో చేపట్టినటువంటి అక్రమ ప్రాజెక్టులను తక్షణం నిలుపుదల చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో ఈ నెల 10వ తారీఖు నుంచి ఆగస్టు 6వ తారీఖు వరకు ప్రాజెక్టుల పరిశీలన ప్రచార జాతాలు అదేవిధంగా ప్రాజెక్టుల మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా కృష్ణా నీటి వివాదాలపైన తలెత్తినటువంటి వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు నిబంధనలకు విరుద్ధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇస్తున్నటువంటి తీర్పు పర్యవసానం రాయలసీమ ప్రజానీకం పట్ల గొంతు మీద కత్తి వేలాడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మాణము తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు ఇత్యాది అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ఇంకోవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిత్యము కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమలో గుడివాడ రూరల్ సిఐ జయకుమార్కు 14 రోజుల ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. గుడివాడ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకు సిఐ జయకుమార్ పట్టుబడ్డారు. కడపలో భూ దొంగలు పడ్డారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లాలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్ నిర్మాణం భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడప నగరంలోని దొంగ డాక్యుమెంట్లతో భూ కబ్జాలు చేస్తూ అధికార పార్టీ నేతలు చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. భూ కబ్జాలు అక్రమ లేఅవుట్లు నిర్మాణంలో కడప ఎమ్మెల్యే మేయర్ కార్పొరేటర్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. 3 ఏళ్లలో నగరంలో సాయిమిత్ర డెవలపర్స్ పేరు మీద 90,000 గజాలకు మాత్రమే అధికారిక అనుమతి ఉందన్నారు. 4 ఏళ్లలో 200 వెంచర్లు అక్రమ లేఅవుట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కడపలో మినిస్టర్ లేఅవుట్ పేరుతో అనుమతి లేని కొత్త లేఅవుట్ సృష్టి జరిగిందన్నారు. మంత్రి లేఅవుట్కు ఇంకా ల్యాండ్ కన్వర్షన్ కాలేదు, కానీ ఆయన అప్పుడే లేఅవుట్లు వేసి అమ్మకానికి పెట్టారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో అక్రమంగా వెలసిన అక్రమ లేఅవుట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప నగరంలో కడప జిల్లాలో యథేచ్ఛగా
అక్రమ లేఅవుట్లు భూకబ్జాలు కడప జిల్లాలోనే ఎక్కువ జరుగుతుందా మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ పరిధిలో సామాన్యుడి పేదవాడి భూమి కనబడతే చాలు వైసీపీ వాళ్ళ కళ్ళల్లో దాన్ని ఆక్యుపై చేసుకోవడం దొంగ అగ్రిమెంట్ సృష్టించడం దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేయడం పేదవాడిని మానసిక క్షోభకు గురి చేయడం పోలీస్ స్టేషన్ కు పిలిపించడం పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు చేయడం వాడి నుంచి ఆ పేదవాడి నుంచి ఆ భూమి లాక్కోవడమా లేక వాడి దగ్గర డబ్బులు గుంజుకోవడమా జరుగుతోంది ఇది 4 సంవత్సరాల నుంచి కూడా కడప నగరంలో కార్పొరేషన్ పరిధిలో యదేచ్ఛగా జరుగుతున్న తంతు దీనికి నేరుగా కడప శాసన సభ్యుడు మేయర్ కార్పొరేటర్ల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది మేము ఒక ఆర్టీఐ ద్వారా కడప కార్పొరేషన్ లో ఈ 3.5 4 సంవత్సరాలుగా ఎన్ని లేఅవుట్లకు మీరు అనుమతులు ఇచ్చారని చెప్పి ఆర్టీఐ ద్వారా డాక్యుమెంట్ తెప్పించాం టమాటోల ధర దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వాటికి భద్రత కూడా కావాల్సిన పరిస్థితి నెలకొన్నాయి వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ధర పెరగడంతో తప్పని పరిస్థితి అయింది కర్ణాటకలోని ఆసియాలోని రెండో అతిపెద్ద టమాటో మార్కెట్ కోలార్ మార్కెట్ లో ఇది అనివార్యమైంది టమాటాకి అనూహ్యంగా పెరిగిన గిరాకీ వలన ఇప్పుడు సెక్యూరిటీ తప్పని పరిస్థితిగా మారింది కర్ణాటకలో కోలార్ మార్కెట్ లో పోలీస్ భద్రత మధ్య టమాటో విక్రయాలను ప్రభుత్వం కొనసాగిస్తోంది కోలార్ మార్కెట్ లో 14 కిలోల టమాటో బాక్స్ ధర 2200 నుంచి 2500 రూపాయల మేర ఉండడంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద టమాటో మార్కెట్ నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు టమాటో ఎగుమతి అవుతుంది దీంతో టమాటాకు మరింత డిమాండ్ పెరిగింది రేటు ఊహకు అందకుండా ఉండడంతో టమాటా మార్కెట్ లో అడుగడుగున సీసీ కెమెరాలు అదనపు భద్రత ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది కోలార్ జిల్లాలో 20,000 హెక్టార్లలో ప్రధాన ఆదాయ పంటగా టమోటా సాగు చేసిన రైతాంగం అనూహ్యంగా పెరిగిన టమోటా ధరతో లక్షల్లో ఆదాయాన్ని గడిస్తోంది టమోటాలను మార్కెట్కు తీసుకొస్తున్న రైతు లక్షల్లో ఇంటికి తిరిగి వెళుతున్న పరిస్థితి నెలకొంది దీంతో టమోటా సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు పొలాల్లోనే కాపలా కాసేందుకు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతోంది కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతంలో ఇప్పుడు ఎర్ర బంగారంగా మారిన టమోటా పంట సాగు ముల్బాగల్ మాలూరు కేజీఎఫ్ బంగారుపేట నియోజకవర్గాల్లో విస్తారంగా టమోటా సాగు చేసిన కొందరు రైతులకు నిజంగానే బంగారం పండింది ధర ఆశాజనకంగా ఉండడంతో టమోటా పంటలను దొంగల బెడద నుంచి కాపాడుకునేందుకు రాత్రింబవళ్ళు పొలాల్లోనే రైతులు ఉంటున్నారు కంటికి రెప్పలా టమోటా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు టార్చ్ లైట్లు వేసుకుంటూ రాత్రంతా పొలం చుట్టూ గూర్ఖాల్లా కాపలా డ్యూటీలు చేస్తున్నారు చెట్టు చెట్టును కాపాడుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని జువ్వాలపాలెం సచివాలయ పరిధిలో నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి అపూర్వ స్వాగతం పలికారు మేళతాళాలు మంగళ వాయిద్యాలతో పాటు గజమాలలు హారతులతో ప్రతి గడపలో ప్రజలు అభిమానాన్ని చాటుకున్నారు ప్రతి లబ్ధిదారునికి గడిచిన 4 ఏళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు నవరత్నాలతో పాటు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల బులెట్ను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే తన దృష్టికి జువ్వలపాలెంలోని పలు మౌలిక సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకి సూచించారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు రామంజనేయ రెడ్డిపై వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో రాజకీయం రగులుకుంది ఆయన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డి మాట్లాడారు 7 నుంచి 9.5 ప్రాంతంలో గుమ్మల రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మెడినోవా హాస్పిటల్లో చనిపోవడం ఆయన అనారోగ్యంతో చనిపోవడం అని తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకుపోవడం దానికి 2 గంటల ముందు సాయంత్రం 4 నుంచి 5 ప్రాంతంలో ప్రమాదాల వల్ల ప్రొద్దుటూరులోని బల్లారం దగ్గర పంచాయతీ జరగడం ఆ పంచాయతీ గుమ్మల రామ్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మధ్య జరగడం వాళ్ళు తగాదాల వల్ల చనిపోయినాడని చెప్పి శాంతమ్మ అనే గుమ్మల రామ్మోహన్ రెడ్డి వాళ్ళ
చెల్లెలు కేసు పెట్టి హత్య జరిగిన 48 గంటల తర్వాత దేవుగుడికి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి తమ్ముడు దేవుగుడి రామాంజల్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి ఈ రోజు పోలీస్ వారు 3 టోన్ ప్రొద్దుటూరు 3 టోన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది। ఇది హత్య జరిగిన 48 గంటల తర్వాత ఇక్కడ ప్రొద్దుటూరు జమ్మలమడుగు కడప ఎంపి ప్రోద్బలంతో పోలీస్ వారు బలవంతంగా హార్ట్ అటాక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా హార్ట్ అటాక్ అని వచ్చిన తర్వాత కూడా దేవుగుడి రామాంజల్ రెడ్డిని అనే మా పెద్దనాన్నని తీసుకొని వచ్చి ఇక్కడ ఇది రాజకీయం పులిమి కడప ఎంపి అవినాష్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ అండ్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతో ఇక్కడ పోలీస్ వారు సాక్షి పేపర్ లో ఏ విధంగా ఈ రోజు పొద్దున సాక్షి పేపర్ లో వచ్చిందో అదే విధంగా ఎఫ్ఐఆర్ లో రాయడం సాక్షి పేపర్ లో వచ్చిన రిపోర్ట్ నే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ గా రాయడం ఇది దీనికి రాజకీయం పులమడం చాలా ఘోరం। పోలీస్ వారు పక్కాగా వైఎస్ఆర్సీపీ మనుషులుగా వైఎస్ఆర్ వ్యక్తులుగా పని చేయడం ఇది చాలా బాధాకరం। టెక్కలి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు। సేవలపై వ్యాధిగ్రస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు। ప్రైవేట్ క్లినిక్ల్లో ప్రభుత్వ వైద్యులు కనబడితే తక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు। డ్యూటీ డాక్టర్ల టైమింగ్ 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉండాలని సూచించిన సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మందుల పంపిణీ స్టోర్లో ఐ డ్రాప్స్ మాయం తక్షణమే విచారణ చేపట్టాలని స్టోర్ సూపర్వైజర్ శాలరీలో కట్ చేసేందుకు ఆదేశించారు। రిజిస్టర్స్ లో అన్ని అవకతవకలు కనిపిస్తున్నాయని సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు। ఆసుపత్రిలో మందులను ఉద్యోగుల హాజరు క్షుణ్ణంగా పరిశీలించారు। అలాగే ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు। ఇటీవల కాలంలో ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై తీవ్ర విమర్శలు వినబడుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టడం జరిగినట్లు తెలుస్తోంది। అయితే ఎన్ని తనిఖీలు చేపట్టినా సేవా లోపం మాత్రం కనబడుతుంది అనే విమర్శ బలంగా వినబడుతుంది। బెటర్ యూ గో దేర్ కదా ఎందుకు ఇక్కడికి మీకు అక్కడ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ మోర్ ఇంట్రెస్ట్ దేర్ యూ కెన్ గో దేర్ ఇక్కడ చేస్తూ అక్కడ చేస్తూ అది అవ్వదు కదా యూ టెల్ యూర్ డాక్టర్స్ అండి ఐ నో 2-3 డాక్టర్స్ ఆర్ రన్నింగ్ ప్రైవేట్ క్లినిక్స్ యూ రైట్ టు కమిషన్ సార్ సింపుల్గా వీళ్ళని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ ద పీపీపీ మోర్ కదా ఇది ఉందా క్లినిక్ మీకు క్లినిక్ లేదా ఎక్కడో సమ్ క్లినిక్ ఇస్ దేర్ యూఆర్ వర్కింగ్ ఇన్ సమ్ క్లినిక్ which is violation of rules but still you can attend a civil service coaching center ye ralledu kada meer doctor ani cheppesi ikkada vachesi pai tarvata inko chota ani work chestunnaru doubt unda devandi either you be here or there rendu chotlu untaru ante matram avadu meeku ellundi randi saturday సాటర్డే అరౌండ్ 4 o'clock సో నేను ఒకటే చెప్తున్నా డాక్టర్స్ అందరికి మీరు చెప్పండి విల్ హ్యావ్ ఎ మీటింగ్ ప్రాబబ్లీ ఆర్ నెక్స్ట్ వెనస్డే అండ్ థర్స్డే సో డాక్టర్స్కి ఇంటిమేట్ చేయండి ఏ డ్యూటీ టైంలో ఆ టైంకి వాళ్ళు ఉండాలి సర్వీసెస్ అందించాలి। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గురుగుపెల్లి స్వామినాయుడు అన్నారు। ఈ మేరకు సంతకవిటి మండలం ఎంపీడీఓ జీవీ రవికుమార్ ఆధ్వర్యంలో జీఎన్పురం సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడారు। పక్క కోటకి ఇంజక్షన్ కూడా వాళ్ళు ఆరోగ్య కేంద్రాల నుంచి మండా కొట్టుకుంటే ఇక్కడ తెచ్చి మనం ఇక్కడే చేయడం జరుగుతుంది అత్యవసరం అయితే అదేవిధంగా బీపీ కానీ షుగర్స్ కానీ ఇవంటే మీరు విలేజ్ హెల్త్ క్లినిక్స్ వెళ్ళి గౌరవ సర్పంచ్ విశ్వరావు గారికి అలానే ఈ కార్యక్రమానికి
కోఆర్డినేట్ చేయడానికి ఇచ్చేసిన కొన్ని ఎంపీడీఓ గారికి, అలానే డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఏపీఎం గారికి, అలానే ఇక్కడ సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖాయమని, పొత్తు దిశగానే చర్చలు జరుగుతున్నాయని మాజీ మంత్రి బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖాయమని, పొత్తు దిశగానే చర్చలు జరుగుతున్నాయని మాజీ మంత్రి బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొందించటమే తమ లక్ష్యమని, అందుకే మూడు పార్టీలు కలుస్తాయని కేంద్రం కూడా సంకేతాలు ఇచ్చిందన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి నారాయణస్వామి కూడా పొత్తులపై స్పష్టత ఇచ్చారని, శ్రీకాళహస్తిలో అమిత్ షా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్రం సంకేతాలు లేకుంటే నేనెందుకు ప్రస్తావిస్తానని, జగన్కు కేంద్రం నుంచి ఎలాంటి అండదండలు లేవని, సిబిఐ కేసులో కేంద్రం అండగా ఉందనేది అపోహ మాత్రమేనన్నారు. మొన్న 70 గంటల కిందట రుద్రుడూరులో రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్థల పంచాయతీ విషయంలో మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి అడుకోను మా తమ్ముడైన రామాంజనే రెడ్డి మధ్యలో స్వయంగా వాళ్ళు అడిగినారు రామ్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ వచ్చి, ఇది ఇద్దరి మధ్య పంచాయతీ ఉంది, ఒకసారి మీ దగ్గర కూర్చుంటామంటే మా తమ్ముడు రామాంజనరెడ్డి నాకంటే చిన్నవాడు స్వయాన తమ్ముడు ఒక పంచాయతీకి పిలవడం, ఒకరికొకరు వాదం ప్రతివాదం కొంత వివాదం జరగడం జరిగింది. ఆ వివాదం తర్వాత ఎవరి కొద్దీ వాళ్ళు సేకరించుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ కొన్ని గంటల తర్వాత అతను అన్ని రకాలుగా జబ్బునేది ఆ రామ్మోహన్ రెడ్డికి. ఆ విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా గుండెపోటని తెలిసింది కూడా, ఇది తెలుసు పోలీసుకు. కానీ త్రీటౌన్ సిఐ ఒక యాదవ్, త్రీటౌన్ సిఐ అదే పనిగా జగన్ రెడ్డిని మా తమ్ముని పేరు, మరొక తమ్ముని శివరాణి రెడ్డి పేరు చెప్పు అని విపరీతంగా కొట్టాడన్న. పెట్టు పేరు చెప్పు చెప్పు చెప్పు, నీ లేకుంటే మీ కుటుంబం ధ్వంసమవుతుంది, నిన్ను ఎన్కౌంటర్ చేస్తానని కూడా మాట్లాడాడన్న. అయినా అతను చెప్పలే. జరిగిన మరుసటి రోజు మా రామంజరెడ్డిని పిలవడం, మళ్ళీ ఇంటికి పంపడం జరిగింది. మళ్ళీ నిన్న మధ్యాహ్నము 10 గంటలప్పుడు, పొద్దున 10 గంటలప్పుడు మళ్ళీ పిలిచి, లేదు నీ సమక్షంలో జరిగింది కాబట్టి ఇది నీకే సంబంధం అని అటాచ్మెంట్ చేయడం. అసలు సాక్షి పేపర్లో వస్తుంది, ముందు సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఏమొస్తుందో అదే మరుసటి రోజు ఐటెం అవుతుంది. ఆ ఐటెం వచ్చే ముందరగా ఈ టీవీలు డిస్ప్లే అవుతాయి, లేకుంటే వీళ్ళు చేయాలనుకునేది ఆ టీవీకి మెసేజ్ ఇస్తారు, అంటే తోడు దొంగలు. వీళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పేది వీళ్ళు రాస్తారు, లేదా టీవీలో అనౌన్స్ చేస్తారు. ఇది నిత్యకృత్యం. ఇక్కడ కూడా అదే సాక్షి నాకు తెలిసి లేదు. ప్రజలు అన్ని విధాలుగా ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలతో బంబేలెత్తిపోతున్నారని, తమ సమస్యలు బాధలు ఇక్కట్ల కోసం ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం వారిని వేధించి అక్రమ అరెస్టులు చేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను అక్రమ అరెస్టులు చేయడం, వేధించడం ఇదైనా సురక్ష అని తాము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నామని, ప్రజలందరి దీవెనలతో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ అండగా నిలిచేటట్టు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తామని రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు తెలిపారని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ అన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికీ కేవలం 4,200 రూపాయలు మాత్రమే జీతాలు ఉండేవని, రెండుసార్లు ఒక్కొక్కరికి 4 ఏళ్లలో సుమారు 6,000 పైబడి పెంచి మొత్తం 2018కి 10,500 రూపాయలు చేసి వారి ఆర్థిక భరోసా కల్పించామని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ ఆపలేదని, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం జీతాలు భారీగా పెంచుతాం, మీ అందరికీ అండగా ఉంటామని మాయమాటలు చెప్పిందని, అందరితో ఓట్లు వేయించుకుని అందరినీ మోసం చేసినట్లే అంగన్వాడీలను కూడా మోసం చేసి మాయ చేసి మభ్యపెట్టిందని, వారి సంక్షేమ పథకాలు కూడా ఆపేసిందని చంద్రబాబు నాయుడు, అంగన్వాడీలకు 2014 నుండి 2019 వరకు తన 5 ఏళ్ల పాలనలో 6,000 రూపాయలు దాటి జీతాలు పెంచితే ఈ వైసీపీ కేవలం 1,000 రూపాయలు ఇచ్చి వారిని నట్టేట ముంచటమే కాకుండా వారికి రావాల్సిన ఇతర సహకారాలు కూడా ఇవ్వకుండా బాధిస్తోందని, వాటిని ఇవ్వండి, జీతాలు పెంచండి అని ప్రభుత్వాన్ని వారు కోరుతుంటే, వారిని అక్రమ అరెస్టులో నిర్బంధాలు చేయటం న్యాయమా అని తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని, ఇదేనా జనాలకు సురక్ష అని వెంకటేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష
ఇది నిజంగా రాష్ట్ర ప్రజలకు సంరక్షణ లేదు, రక్షణ లేదు, సంతోషం లేని పథకం. ఇది ఎందుకు? వాళ్ళ ప్రచారంగా తప్ప దేనికి ఉపయోగపడే పథకం కాదు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయం నిరంకుశ నిర్ణయమే. ఆ నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పాలవుతూ అసంతృప్తితో అగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాక మొన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి 36 గంటల పాటు ధర్నా కార్యక్రమం చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వారిని నిర్బంధించి కనీసం స్త్రీలు మహిళలు మన మహాశక్తులు అనే చూడకుండా కూడా అంత దారుణంగా ప్రవర్తించడం ఇదేనా? రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సురక్షా పథకం ఇదేనా అని మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 2014లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్స్ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు చూసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పటికి సుమారు 4000 దాటి వాళ్ళు జీతాలు ఉంటే వారి విజ్ఞప్తి మేరకు ఆ జీతాలను 2018 వరకు అంటే 4 ఏళ్ల పాలనలో 2 విడతలుగా పెంచి 10,500 రూపాయలు జీతం అంగన్వాడీ టీచర్లు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారిది. అంటే సుమారుగా 6000 పైబడి ఈ 4 ఏళ్లలో అంగన్వాడీ సంక్షేమం కోసం మేము జీతాలు పెంచాం. అట్లాగే వారికి ఇచ్చిస్తున్న సంక్షేమ పథకాలు ఏమి ఆఫ్ చేయలే, వారికి ఇస్తూనే వారికి అండగా నిలిచాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన, వాడవాడలా జగన్ కు జేజేలు. భద్రత నడుమ టమోటా అమ్మకాలు, లక్షల ఆదాయంతో ఇంటికి చేరుకుంటున్న టమోటా రైతులు. అంగన్వాడీలకు మద్దతు ప్రకటించిన టీడీపీ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.